కూటమి ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చి నెల రోజులైందో లేదో అప్పుడే ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కార్యకర్తల మధ్య గొడవలు గ్రూప్లు మొదలయ్యాయి ఈ గ్రూప్లు గొడవలలో తొలి పేరు జనసేన ఎమ్మెల్యేదే కావడం విశేషం తిరుపతిలో పొలిటికల్ గేమ్ అప్పుడే మొదలైంది జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులపై సొంత పార్టీతో పాటు టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని చెప్పాలి వాస్తవంగా ఆరణి శ్రీనివాసులు వైసీపీ నేత మొన్నటి వరకు ఆయన చిత్తూరు ఎమ్మెల్యే ఉన్నారు అయితే జనసేనలో చేరిన ఆయనకు పవన్ కళ్యాణ్ తిరుపతి సీట్ ఇచ్చారు అప్పటికే తిరుపతిలో ఎమ్మెల్యే సీటు కోసం జనసేన టీడీపీ నుంచి చాలా మంది రేసులో ఉన్నారు వారందరినీ కాదని చిత్తూరు జిల్లాకు చెందిన ఆరణి శ్రీనివాసులకు సీటు ఇవ్వడంతో అసంతృప్తి రగిలింది అయినా వారందరూ పార్టీ కూటమి నిర్ణయానికి కట్టుబడి పనిచేసి శ్రీనివాసులను యాభై వేల పైచిలకు ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించారు అయితే ఆరణి రాజకీయంగా తమ పన్నాగాలు పారనివ్వడం లేదని అప్పుడే కొందరు ఆయనపై అసంతృప్తితో రగిలిపోతున్నారు నాన్ లోకల్ నాయకుడిగా ఉండి తిరుపతిలో గెలిచి తమపై పెత్తనం చేయడం ఏంటి అన్న అసంతృప్తి అటు జనసేన నాయకులతో పాటు ఇటు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కూడా కనిపిస్తోంది తనపై కొందరు నేతలు వ్యతిరేక ప్రచారం చేయడాన్ని పసిగట్టిన ఎమ్మెల్యే ఆరణి వార్నింగ్ ఇస్తున్నారట తను తిరుపతికి పోటీ చేయడానికి వస్తే గోబ్యాక్ అంటూ నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు వేసి తనను ఓడించడానికి కుట్రలు చేసింది ఎవరో తనకు బాగా తెలుసునని వార్నింగ్ ఇస్తున్నారట ఏది ఏమైనా ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరి కనీసం నెల రోజులు కూడా కాకుండానే తిరుపతిలో కూటమి పార్టీలో అసమ్మతి జ్వాలలు రగులుతూ ఉండడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇంకా చెప్పాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురంతో పాటు గోదావరి జిల్లాలోని నియోజకవర్గాలలో జనసేన కేడర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలపై అసంతృప్తి జ్వాలలు వెరజిమ్ముతోంది